నమస్తే విష్ణు గారు. నమస్తే. మీరు సినిమా రచయితగా పరిచయం అవుతున్నారు విష్ణు. సినిమా పేర్లు చెప్పండి. ప్రస్తుతం నన్ను స్టార్టింగ్ మొట్టమొదటి నా సినిమా మేమిద్దరం మీరిద్దరం నుంచి నేను రైటర్గా సినీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాను. ఆ నిర్మాత గారు ఇక్కడే ఉన్నారు, వారిని ఒకసారి చూపెట్టుకుందాం. గోపాలచారి గారు నమస్తే. నమస్తే. మీకు విష్ణు గారికి అవకాశం ఇవ్వాలని ఎందుకు అనిపించింది? ఆయన రాయడం విధానము, ఆయన పాడే విధానము, ఆయన పాటలో ఉండే పదాలు చాలా స్పష్టంగా చాలా ఇదిగా ఉండడంతో నేను లైక్ చేశాను. సింగరు మీ పేరు? నా పేరు సరిత సార్. నమస్తే సార్. సార్ మూవీలోనే నాకు ఫస్ట్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో మేమందరం ఒక నూతన నటి నటులనే గ్రూప్లో కలిసాము కాబట్టి అక్కడ నా పాటలు విన్నారు కాబట్టి సార్ నాకు ఛాన్స్. శ్రీనివాస్ నువ్వేం చేస్తున్నావు ఈ సినిమాలో? వెరీ గుడ్. అయితే విష్ణు మీ టీమ్ని కూడా పరిచయం చేయడం జరిగింది. నేను కూడా కనబడాలి కదా. సో విష్ణు తమ్ముడు, అతని ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం మనం. చెప్పండి విష్ణు. చెప్పండి. అట్లా రాసిన పల్లవులు చెప్పండి నాకు. ఏదన్నా ఒక పాట వీలైతే పాడండి. వీలైతేనా? అందులో మూడు పాటలు ఇచ్చాను నాన్న. వెరీ గుడ్. మూడు పాటలలో ఐ లవ్ యూ అని అంటే అర్థం తెలుసా, నా మనసే నీవని చెప్పడమేగా సొగసా. మత ప్రేగం బాగుంది. ఐ టు లవ్ యూ అంటే అర్థం తెలుసా, నా ప్రాణం నీవని చెప్పడమేగా సొగసా. ఒకరికి ఒకరం ఇద్దరమంటూ ఇద్దరి ప్రేమ ఒకటేనంటూ, ఐ లవ్ యూ అని అంటే అర్థం తెలుసా, నా మనసే నీవని చెప్పడమేగా సొగసా. ఈ సాంగ్ విష్ణు, నీ గాత్రం కానీ నువ్వు ట్యూన్ చేసుకునే విధానం కానీ ఇవన్నీ కూడా బాగుంటాయి విష్ణు. అట్లాగే సింగర్ కూడా చిన్న పాట ఒక పండుగ చెప్తున్నా. మంచి పాటలు ఉన్నాయి సార్. గోపాలచారి గారు మీకు అభినందనలు, పాటలు బాగున్నాయి. విష్ణు ఆ పాట రాసింది నువ్వేనా? కాదన్నా. వేరే ఆ రచయిత పేరు చెప్పండి. సిద్ధు. సిద్ధు రాశాడు. అచ్చా ఈ సినిమాకి మీరు ఇద్దరు కలిసి రాశారు. అయ్యా ఏమైనా బాగుంది. ఆ పాట కూడా బాగుంది, మీరు రాసిన పాట కూడా బాగుంది. ముఖ్యంగా విష్ణు నీ గాత్రం కానీ ట్యూనింగ్ పద్ధతి కానీ నువ్వు మాట్లాడే విధానం కానీ అంతా బాగుంటుంది. నాకు నువ్వు తెలంగాణ టీఎస్ గ్రూప్లో కలిసావు, నాకు సొంత తమ్ముడి కన్నా ఎక్కువ ప్రేమగా చూపిస్తావు, నేనంటే మంచి అభిమానం చూపెడతావు. మంచి గాయకుడిగా మంచి రచయితగా స్థిరపడాలనేది నా కోరిక. నువ్వు ఖచ్చితంగా అభివృద్ధిలో చెందావు అని నమ్మకం ఉంది. మేమిద్దరం మీరిద్దరు అది ఇద్దరితో పరిమితం కాకుండా ఇరు రాష్ట్రాలకు మొత్తం విస్తరించి చక్కటి సినిమాగా వచ్చి మన గోపాలచారి గారికి డబ్బులు, సరితకు పేరు, మరి శ్రీనివాస్ కూడా మంచి అవకాశాలు వచ్చి మీకు కూడా ఒక సినీ రచయితగా ఒక గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా మీ యూనిట్ అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ నాకు ఈ ఛాన్స్ అంటే ఈ అవకాశం ఏదైతే సమయం ఏదైతే ఇచ్చినో దానికి మీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ భవిష్యత్తు బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఒక అన్నగా ఆశీర్వదిస్తున్నాను అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ 2021. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరణ మాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాతో థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్. సూపర్.